టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి రమ్యా బెహ్రలు వివాహ బంధంతో ఒకటయ్యారు శుక్రవారం నాడు వీరిద్దరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగినట్టుగా కనిపిస్తోంది అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కొంతకాలం నుంచి డేటింగ్ కూడా చేశారని ఇక ఇప్పుడు పెళ్లిపీట లెక్కారని నెటిజన్లు అంటున్నారు కానీ ఎక్కడా కూడా ఈ వివాహానికి సంబంధించిన అప్డేట్ను ఆ ఇద్దరు సింగర్లు ఇవ్వకపోవడం కొసమెరుపు అనురాగ్ కులకర్ణి ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవాడో అందరికీ తెలిసిందే ఆశాపాసం అంటూ అనురాగ్ అందరినీ మెప్పించాడు ఇక ప్రేమ గీతాలకు అనురాగ్ కులకర్ణి గాత్రం అద్భుతంగా సెట్ అయింది పిల్లారా చూసి చూడంగానే అంటూ అనురాగ్ కుర్రాల్ని కట్టిపడేశాడు ప్రణవాలయ్య అంటూ అనురాగ్ పాడితే అందరూ మంత్రముగ్ధులయ్యారు అలా అనురాగ్ ఒకప్పుడు చార్జ్ బస్టర్ సాంగ్ను పాడి ట్రెండింగ్లో నిలిచాడు రమ్యా బెహ్రా అయితే మెలోడీ గీతాలకు ఎక్కువగా ఆలపించారు బాహుబలిలో పాట పాడి ఎక్కువగా ఫేమస్ అయ్యింది తీయగా నుంచి ప్రయాణం ప్రారంభించిన ఈ సింగర్ స్వరాభిషేకంలో ఎన్నో ఎపిసోడ్స్లో మెలోడీ గీతాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు రమ్యా బెహ్రా మెలోడియస్ వాయిస్కు ఫిదా అవుతుంటారు ఇక ఈ ఇద్దరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఎక్కువగా బయటకు రాలేదు ఎక్కువ మంది సెలబ్రిటీలను కూడా వీరు ఆహ్వానించినట్టుగా కనిపించడం లేదు కనీసం సింగర్లు కూడా ఈ పెళ్లిలో సందడి చేసినట్టుగా కనిపించడం లేదు సింగర్ల ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ నవదంపతుల్ని ఆశీర్వదించినట్టుగా కూడా ఫోటోలు ఎక్కువగా బయటకు రావటం లేదు ఇంతలో ప్రొఫైల్లో ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు వీరిద్దరు పెళ్లి గురించి బయటకు ఎందుకు రాలేదు అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు ఈ పెళ్లి ఫోటోలను అనురాగ్ లేదా రమ్యా బెహ్రా సోషల్ మీడియాలో షేర్ చేస్తారో లేదో చూడాలి